హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మా. ఈరోజు మనం ఇంట్లో ఉన్న వాటితోటే వినాయకుడికి గొడుగు ఎలా తయారు చేయాలి అనేది చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ అగరబత్తి ప్యాకెట్ని కట్ చేస్తున్నానండి, చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి నేను మామూలుగా పిల్లల నోట్బుక్స్కి వేస్తాం కదండి కవరు, అది వేస్తున్నానన్నమాట. నేను కిచెన్లో వేయడానికని తెప్పించానండి రోల్. కొద్దిగా మిగిలితే అది వేస్తున్నాను. మనకి కావాలంటే గిఫ్ట్ ర్యాపర్ ఉంటుంది కదండి, అది యూజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. అది షైనింగ్ ఉంటుంది కదా, గోల్డ్ కలర్ కానీ ఏదైనా డార్క్ కలర్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ప్రజెంట్ నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను దీంతో చేసి చూపిస్తున్నానండి. ఇలా అతికించుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఆ తర్వాత స్టాప్లర్ తోటి స్టాపిల్ చేస్తున్నానండి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కూడా మొత్తం ఫోల్డ్ చేసి స్టాపిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ నేను కొబ్బరి చిప్పురు పిల్లలు తీసుకున్నానండి రెండు. వీటిని మనం చక్కగా సమానంగా నాలుగు పిల్లలు తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం టేప్ వేస్తున్నాను. నెక్స్ట్ ఈ ఆరెంజ్ కలర్ షీట్ని కూడా దానికి చుట్టేస్తున్నానండి. మనం కావాలంటే ఈ పుల్లల ప్లేస్లో న్యూస్ పేపర్ని కూడా రోల్ చేసి యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ నేను ఇక్కడ హార్లిక్స్ కవర్ తీసుకున్నానండి. మనం ఈ ప్లేస్లో మామూలుగా లేస్ ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి లోపల వైపు సిల్వర్ కలర్ ఉంటుంది కదా, సో అలా లోపల వైపు ఫోల్డ్ చేసి తీసుకోవచ్చండి. ఇప్పుడు దానిని నేను రౌండ్ షేప్లో చిన్న మూత తీసుకుని ఆ షేప్లో కట్ చేసుకున్నానన్నమాట. నెక్స్ట్ ఈ వీటిని సగానికి కట్ చేసుకోవాలండి. ఇలాగా ఇప్పుడు వీటిని మనం కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని అతికించుకుందామండి. మనం ఇక్కడ ఆల్ ఫిక్స్ గమ్ తోటి నేను అతికిస్తున్నాను, లేదనుకోండి ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ను కూడా అతికించుకోవచ్చండి. ఇలాగా గంట షేప్లో వస్తుందన్నమాట మనకి బెల్ లాగా. ఇలా నేను ఫోర్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఒక సూది దారం తీసుకొని బీడ్స్ ఉంటాయి కదండి పూసలు, అవి తీసుకుంటున్నాను. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం తయారు చేసుకోవాలండి. చూడండి ఒకటి రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు పైన మనం ముడి వేసేసుకుందామండి. కొంచెం ఎక్స్ట్రా దారం ఉంచుకొని మనం కట్ చేసుకోవాలండి. నేను ఇలాంటివి నాలుగు చేసి పెట్టుకున్నానండి చూడండి. నెక్స్ట్ ఇందాక చేసి పెట్టుకున్నాం కదా దానిని పైన ఇలా మడత పెట్టేసి మనం తయారు చేసుకున్న కర్రని కూడా మధ్యలో వచ్చేలాగా పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ వేస్తున్నానండి పైన. కొంచెం టైట్గానే వేయాలండి. నెక్స్ట్ ఇక్కడ నేను గ్లిట్టర్ టేప్ వేస్తున్నానండి. మీ దగ్గర ఒకవేళ లేస్ లాంటివి ఏమన్నా ఉంటే అవి వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను నా దగ్గర ఒక పూసల దండ ఉందండి, అది నేను అతికిస్తున్నానన్నమాట చూడండి. ఇక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా
మనం అతికించుకోవాలండి. నెక్స్ట్ ఈ హ్యాంగింగ్స్ కూడా నేను టేప్ తోటి వేస్తున్నానండి లోపల. ఇలాగా నాలుగు వైపులా నాలుగు అతికిస్తున్నానండి. చూడండి రెడీ అయిపోయింది. మనం బయట ఎంత రేటు పెట్టి కొన్నా కూడా మన చేతితో చేసింది అంటే ఒక తృప్తి అనేది ఉంటుంది కదండి. సో నచ్చింది కదండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.